జూలై 8 9 తేదీల్లో గుంటూరు జిల్లాలో జరగనున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని కాకినాడ ఎంపీ వంగాగీత విశ్వనాథ్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో కాకినాడ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గీత ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి పేదల కష్టాలు తెలుసుకుని అధికారం చేపట్టిన తర్వాత 111 సంక్షేమ పథకాలను పేద ప్రజల కోసం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే కాకినాడ సిటీకి బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వీటిలో 50% మహిళలకు స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్తో కార్పొరేషన్ పాలకవర్గ సమయం పూర్తి అవుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామాలు విలీనం చేసి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు నాయకులు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ శంకర శివ ప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, డిప్యూటీ మేయర్లు ఉదయ్ కుమార్, చోడుపల్లి సత్యప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి, కార్పొరేటర్లు, అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరోనా రావడం జరిగింది కాబట్టి మనకి ఆ గ్యాప్ అన్నమాట. ఇది వాస్తవం ఏదైతే ప్రభుత్వంలో తిరుగుతున్నానో ఆ డివిజన్లో ఉన్నటువంటి ఆ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు కానీ సెక్యూరిటీ వ్యవస్థ కొంచెం లింక్అప్ అయి ఉన్నారు. ఎక్కడైతే నాయకత్వం తక్కువ ఉందో వార్డు కార్పొరేటర్ లేరు, అటువంటి చోట మీరు అన్నమాట వాస్తవం. మధ్యాహ్నం 3:30 నుంచి 7:30 వరకు అందరం కూడా గడప వైఎస్ఆర్ తిరుగుతున్నాం. త్వరలోనే అంటే ప్రేమలు అయిన తర్వాత రోజుకి 2 సెక్రటేరియట్లో ఉదయాన్నే నేను ముందుగానే మెసేజ్ ఇచ్చి సెక్రటేరియట్లోనే మనం కూర్చోవడం జరుగుతుంది. ఆ వార్డు లీడర్లు కార్యకర్తలు ఆ వార్డులో సెక్రటేరియట్ వ్యవస్థతో మనం అందరం కూర్చుని మనం మాట్లాడుకునేలాగా, ఇంటిమేట్ చేసుకునేలాగా, పరిచయం చేసేలాగా మనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చాలా డివిజన్లో వాలంటీర్స్ ఖాళీ ఉన్నాయి. నేను నిన్న 37 డివిజన్లు లేదా 37 డివిజన్లో ఒక వాలంటీర్, బీ సచివాలయంలో దగ్గర 4 కానీ 5 కానీ వాలంటీర్ లేదు చెప్పారు. ఇప్పుడు మీ అందరూ వచ్చారు కాబట్టి ప్రతి డివిజన్ నుంచి మీరు అందరూ ఉన్నారు కాబట్టి 10వ తరగతి పాస్ అయ్యి 35 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరైనా ఉన్నారు కూడా దయచేసి పేర్లు ఇవ్వండి. ఇస్తే ఈ వార్డులోనే అదే వార్డులో వాలంటీర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీ వార్డులో ఎన్ని వాలంటీర్స్ ఖాళీ ఉన్నాయో కనుక్కోండి. ఏది వార్డు ఖాళీ ఉన్నా అందులో అదే వార్డులో వేసేదాకా మనం ఫలితం చేద్దాం. ఇంకోటి వాలంటీర్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్గా ఏదైతే సెక్రటరీస్ మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీ చూస్తానో, మిమ్మల్ని పర్మిట్ చేస్తాను ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి అన్నారో, సో వాళ్ళందరూ పర్మిట్ చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపబడ్డారు. ఇక్కడి నుంచి వాళ్ళు పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగుల కింద సెక్రటరీస్ అందరూ కూడా చేయడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్లో కూడా వాలంటీర్స్ కూడా పెద్దపేట జగన్మోహన్ గారు వేడి జరుగుతుంది. కనుక వాలంటీర్స్ కూడా మనం అంటే ఎలక్షన్ టైంకి వాలంటీర్స్ చేయకపోవచ్చు, అంటే చేయడం అక్కడ ఎలక్షన్ కమిషన్ రూల్స్లో వాళ్ళతో మనం మమేకమయ్యి సిస్టమ్ చాలా బాగుంది. గతంలో మనం వాటికి వెళ్ళినప్పుడు నాకు పెన్షన్ రావట్లేదు అంటారు, ఎందుకు రావట్లేదు మనం చెప్పడం మన లీడర్ కూడా తెలియదు కదా, చూద్దాం అని చిన్న అబద్ధం చేసేవాళ్ళు మనం. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు, పెన్షన్ ఎందుకు రావట్లేదు, వాళ్ళందరూ తప్పే ఉంది, కంట్రోల్కి వచ్చిందా, సొంత ఇల్లు ఉందా, లేదా ఇల్లు పెద్దది ఉందా, ఇటువంటి ఏమి కూడా మనం తెలిసే కార్యక్రమం వాళ్ళకి చాలా క్లియర్గా అర్థం చేస్తారు. మరి ఈ 3646 కిలోమీటర్లు తిరిగినప్పుడు అన్ని వర్గాలని కలిసినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే సొంత పార్టీ కమిటీల వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు, ప్రజలకి అందకుండా 40-50% 60-70% వెళ్ళిపోతుంది, తప్పుదారి పడుతుంది, దీనికి ఒక వ్యవస్థ ఉండాలని చెప్పి ఆయన ఆలోచనకి తగ్గట్టుగా యాత్ర పూర్తయ్యే నాటికే ఒక రూపాన్ని ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. కేవలం వాలంటీర్ ద్వారా ఇవ్వటం అని మీరు అందరూ సింపుల్గా అనుకుంటే కాదు, ఇది
అసలు భారతదేశ చరిత్రలో ఇప్పుడు 75 సంవత్సరాలు నడుస్తుంది. పథకాలు ఇవ్వటం కాదు, పరిపాలన వ్యవస్థని కట్టుదిట్టం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి, మరి ఒరిస్సాలో కూడా దగ్గర దగ్గర 30 సంవత్సరాలు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. అలాగే చాలా మహారాష్ట్ర కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రుల కుటుంబాలే పరిపాలన చేస్తున్న వాళ్ళు కూడా ఇలా ప్రజలకి నేను ఎక్కడ కమ్యూనిస్టు రాష్ట్రాలు ఇదివరకు మీరు మీకు తెలిసిన నేను బాగా చాలా స్టూడెంట్ అప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు చూడండి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కలెక్టరేట్ దగ్గర ఒక ట్యాంకుంటే ఉండేది, ఇలా స్థలాలు ఇవ్వాలి, అంగన్వాడీ జీతం పెంచండి, ఆశావర్కర్లు జీతం పెంచండి, మాకు అక్కడ వేరే ఈ జీతం పెంచండి, లేకపోతే ఇది ఉంది అది ఉంది ఇలా ఎప్పుడు ఇప్పుడు ఒక్క అసోసియేషన్ యాజిటేషన్ చేయకుండా ప్రజలకు ఏం కావాలో తనే తెలుసుకుని ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్.